ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాట్లా సదమే. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు వీడియోస్ నచ్చితే ఎలా అనిపించింది ఏంటి అని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది అనమాట. సో మీరు రెగ్యులర్గా నా వీడియోస్ని చూస్తూ ఉంటే మీకు ఆల్రెడీ తెలుసు లాస్ట్ వీడియోలో ఏం పోస్ట్ చేశాను ఏంటి అని. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే, నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, నా ఉగాది వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు, చాలా 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 థ్యాంక్ యూ. సో ఆ వ్లాగ్లో ఏంటంటే, మేము ఉగాదికి ఏం తీసుకున్నాము ఏంటి, హస్బెండ్ అయితే ఆర్మీ, ఆయనతో నా అదేంటి ఉగాది పండగ సెలబ్రేషన్ అని చెప్పి పెట్టానమాట. సో అందరికీ, మీకు అందరికీ తెలిసిందే, మేమైతే గుజరాత్లో ఉంటున్నాము, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి. సో అందుకని నా ఛానల్ నేమ్ కూడా సౌత్లో నార్త్లో సౌత్ అమ్మాయి అని అయితే ఉంటుంది, సౌత్ నుంచి వచ్చాం కాబట్టి. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళ పండగ ఫెస్టివల్ ఏంటి తెలీదు. సో ఇక్కడ మనం ఇక్కడ ఉండి మాకు ఉన్న సౌకర్యాలతో మేము ఏదో కొద్దిలో గొప్ప అంటే కాస్తైనా కాస్త చేసుకోగల చేయడానికైతే ప్రయత్నిస్తాం. అంటే మామిడి ఆకులు కానీ ఇవి మాకు అవైలబుల్గా లేదు. ఇక్కడ గుజరాత్ అంటే మరీ పెద్ద ఇదేం కాదు, వేరే కంట్రీ ఏం కాదు. బట్ మన తెలుగు వాళ్ళు లేనప్పుడు, మన పద్ధతులు తెలిసే వాళ్ళు లేనప్పుడు కొంచెం ఐటమ్స్ దొరకడం కూడా కష్టం. సో అందులో కూడాను మేము ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీరు ఆల్రెడీ చూసారు కదా. సో ఉగాది రోజు ఏదో ఒకటి బంగారం కానీ వెండి కానీ ఏదో ఒకటి కొనాలి అంటారు కదా. సో ఇక్కడ బంగారం కొనాలంటే మనకు తెలియదు ఇక్కడ బంగారం ఎలా ఉంటుంది ఏంటి అని. మన మన ప్రాపర్లో మన నేటివ్ ప్లేస్లో అయితే మనం ఎప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కదా. సో ఈ ఇయర్కి మా ఆయన నాకు ఏదో ఒకటి కొనుక్కురండి అని చెప్పి గోల్డ్ షాప్కి అయితే వెళ్ళి నా కోసం ఒక చిన్న ఐటమ్ అయితే సెలెక్ట్ చేశారనమాట. ఆ సెలెక్షన్ కూడా నేను వెళ్లకుండా నా కోసం తను సెలెక్ట్ చేసి నాకు వీడియో కాల్ చేసి చూపించి తీసుకొచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ వీడియోలో నేను చెప్పాను నిన్న వ్లాగ్లో మేము ఏం తీసుకున్నామని ఈరోజు చూపిస్తానని. సో ఈ వీడియోలో అయితే నేను ఎలా సెలెక్ట్ చేశాను, అసలు తను ఏం తీసుకున్నారు, చిన్న ఐటమ్ అయినా సరే నా నేనే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ పెళ్ళైన తర్వాత మళ్ళీ తనతోనే మళ్ళీ పెట్టించేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఈ వ్లాగ్లో అయితే మీరు అదే చూడబోతున్నారు. సో అది చూసే ముందు ఎవరైనా ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత అండ్ అమ్మని నా వ్లాగ్స్లో ఓల్డ్ వాళ్ళకైతే తెలుసు, అమ్మ నేనైతే చేసేవాళ్ళము, అమ్మ అయితే ఇప్పుడు మిస్ అవుతున్నారు నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత. సో ఈ వీడియోలో అమ్మ మీకు ఒక సర్ప్రైజ్, ఒక చిన్న వీడియో అయితే ప్లాన్ చేసి చేసింది. సో అది మీరు ఏం ఉగాదికి ఏం కొన్నాము ఏంటి అని నా హ్యాపీనెస్ని చూసిన తర్వాత అమ్మ వీడియో కూడా చూపిస్తాను అనమాట. సో ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. క్లియర్ కనపడట్లేదండి, ఫోటో స్ట్రెట్ చేయొచ్చు కదా, ఏది మరొకసారి చూపించండి. అంటే దానికి ఏం లేవు, సింపుల్ గా ఉన్నాయి. ఆ ప్లేన్ బాగున్నాయి అండి, బాగున్నాయి, తీసేసుకోండి. సన్నగా ఉన్నట్టున్నాయి, అది తీసేసుకోండి, తీసుకోండి. ఫ్లవర్ ఉన్ని నాకు ఇష్టం ఉండవు కదా, ఫ్లవర్ ఉన్ని నాకు ఇష్టం ఉండవు. ఏది ఆ సన్న ఏమండి, ఏ సన్నగా ఉన్నాయి మరొకసారి చూపించరా నాకు, ఆ సన్నగా ఉన్నాయి మరొకసారి చూపించరా. ఇప్పుడు నాకు ఒకటి చూపించారు కదా మీరు, బాగున్నాయి. ఓకే ఓకే, ఒక స్టోన్ తీసేసుకోండి, బాగున్నాయి, బాగున్నాయి. ఒక్క స్టోన్ ఉన్నాయి తీసేసుకోండి, స్టోన్ వద్దా, స్టోన్ తీసేసుకోండి. ఉగాది గిఫ్ట్ అండి, ఉగాదికి ఏం కొన్నా, ఏదో పెద్ద బంగారం కొన్నట్టు, దానికి ఒక పెద్ద అదేంటి, దానికి ఒక పెద్ద పర్సు, ఇంక దానికి ఒక బాక్స్, ఇంకా చిన్న బాగున్నాయి, చిన్న పెట్టేయండి మరి. తీసేయండి, వచ్చేస్తుంది మెల్లగా. సరిపోతుంది, ఏమన్నా అంత ఎందుకు సాగ్ తీసేస్తున్నారు, లూజ్ అండి, ఇంకేం లూజు,
క్లోజ్ అయిపోయింది. పెట్టిన తర్వాత టైట్ చేయాలి. పెట్టండి ఫస్ట్. బాగున్నాయి అన్ని చిన్నగా. అలా ఒకదాని పైకి ఒకటి వెళ్ళిపోద్ది. ఎలివేర్కి బాగుంటుంది. పెట్టండి మెల్లగండి. చూసారు కదా, నాకు చిన్న ఐటమే, జస్ట్ మట్టలు తీసుకొచ్చారు. కానీ నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా, అంటే నేను లేకుండా నా కోసం తను సెలెక్ట్ చేసి తీసుకురావడం అండ్ తన చేతులతో తను పెట్టడం. చాలా మంది అంటారు నైట్ టైం తీయకూడదు, ఈ రోజు తీయకూడదు. మా అమ్మాయితో అంటుంది ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసేస్తూ ఉంటావు, కొత్త పెట్టుకుంటూ ఉంటుంటావు, అలా తీయకూడదని. బట్ ఏమో మాకు అదంతా తెలియదు. బట్ తను తెచ్చారు, పెట్టించేసుకున్నాను. అదొక హ్యాపీ లైఫ్ టైం మెమరీగా ఉంటుంది కదా. సో అందుకని ఆ వీడియోని కూడా నేను షూట్ చేసి మీకు చూపించాను. సో ఇప్పుడైతే అమ్మ తీసిన వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నా? ఏం చేస్తాను? నన్ను మిస్ అవుతానరా? సరే, ఇంక మరి 2-3 నెలల్లో మళ్ళీ వీడియోలు చేస్తాం పాప. నేను పాప వీడియోలను చూస్తానరా. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, చిన్న వీడియో చేస్తానండి నేను. చూస్తుండండి. ఇక్కడ మా తిరమండలం అని తెలుసు కదా, ఇక్కడ మార్కెట్లో ఒక గ్రామన్ బ్యాంక్ అనేది ఉండేది. అది ఇప్పుడు బస్ స్టాండ్లోకి పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా అక్కడ కట్టారు. అక్కడ మళ్ళీ ఓపెన్ చేశారు. ఈరోజు కొత్తగా కట్టి ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్కి అందరికీ పెద్ద పెద్ద వాళ్ళకి, తర్వాత డాక్రీలో మెంబర్లుగా ఇలా ఉంటారు కదా, వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేశారు. దానికోసం అని నేను ఇప్పుడే వెళ్ళాను, వెళ్ళి వచ్చాను. వచ్చిన అక్కడ ఏమి ఇచ్చారనేది, ఓపెనింగ్కి వెళ్ళాను, అక్కడ ఏమి ఇచ్చారనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇగోండి. ఇగో ఏమి ఇచ్చారో ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తూ ఉండండి, దీంట్లో ఏముందనేది చూస్తూ ఉండండి. ఏంటి సర్ప్రైజ్? ఓపెన్ చేస్తాను. డ్రింక్, స్వీట్, మిక్సర్, బిస్కెట్స్, జీడిపప్పు. అక్కడ ఇన్ని ఐటమ్స్ ఇచ్చారు, ఇన్ని ఐటమ్స్. చూడండి, ఆ ఓపెనింగ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. అది ఈ వీడియోని, ఈ చిన్న వీడియోని చూడండి. అయితే చూసారు కదా, చిన్న వీడియో, అమ్మ వీడియో. అమ్మ మీకు సర్ప్రైజ్, మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అంటే మీరు ఎలా చూసారో నేను కూడా సేమ్ ఆ వీడియో చూసినప్పుడు ఏమి ఇచ్చారా అని అలానే చూసాను. తీరా చూస్తే అందులో ఏం లేదు, స్వీట్స్ ఏమి ఇచ్చారు. బట్ స్టిల్ అదొక యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ గా అనేది అనిపించింది కదా. సో అదనమాట, ఈరోజు బ్లాగ్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి ముందు వీడియోస్ అన్ని చూడండి. మీరు కొత్త వాళ్ళు అయితే మీకు చాలా బాగా నచ్చుతాయి, నేచురల్ హోమ్లీ బ్లాగ్స్ అయితే ఉంటాయి. సో నా బ్లాగ్స్ అయితే నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ రేపు మంచి మా క్యాంపస్ లో జరిగే పార్టీ వీడియోతో మీతో కలుస్తాను. అంతవరకు టాటా బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. టేక్ కేర్, బై బై.